ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అతి త్వరలోనే అనే ప్రచారం జోరందుకుంది సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ లేవనెత్తుతున్న అంశం రాజకీయ వర్గాలు అంటే వర్గ విభేదాలు తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా ఉంటాయి అనేది మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం అవి ఇప్పుడు ఇంకా పెరిగిపోయాయి రోజు రోజుకి అనేది అంటే సరైన నాయకుడు సరైన నాయకత్వంతో పార్టీని నడిపించలేనప్పుడు ఈ వర్గ విభేదాలు పెరుగుతాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే రెబల్స్ గా మారే అవకాశం ఉంటుంది అనేది చాలా మంది గతంలోనే తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలను బట్టి బయటపెట్టిన సందర్భం అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈ మాట వినిపిస్తుంది అంటే ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే పెట్టింది ఎప్పుడైతే తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకుంటుందో ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ మన దుబాక్ ఎలక్షన్ కానీ తానంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేసింది ఒక రకంగా దాదాపు 90% సక్సెస్ అయిన పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సీన్ రిపీట్ అవుతుందా లేదా అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కానివ్వండి ప్రతిపక్షం మీద ఉన్న వ్యతిరేకత కానివ్వండి మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసినప్పుడు ఆ ఓటింగ్ ఖచ్చితంగా ఆ మూడో పార్టీ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది ఆ పార్టీ బీజేపీ కాబోతుందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటున్న ఒక పరీక్ష ఒక రకంగా చెప్పాలంటే సో ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే అధికారంలో ఉన్న వైసీపీని కదపలేనప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం మీదే దృష్టి పడుతుంది ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది కీలక నాయకులు నిత్యం టచ్లో ఉంటున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా అలాగే కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఇటీవల కాలంలో భేటీ అయ్యారు అనేది ప్రధానంగా లీక్ అవుతున్న అంశం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చకు తెరలేపింది ఎందుకంటే వైసీపీలోకి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అనేది అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఇమీడియట్గా ఆ ఎమ్మెల్యేలకు చేయూతను అందించి వాళ్ళ పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే తెర వెనక ఉండి కొంతమంది కీలక నేతలు పావులు కదుపుతూ వాళ్ళతో ఆల్రెడీ సోమ వీర్రాజు గారితో భేటీ చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి అనేది అంటే ఒక పక్క తిరుపతి ఉప ఎన్నికలు అనేవి అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో గెలుపు ఎవరు సాధిస్తారు అనేది ఇక్కడ ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అంశం అంటే ఎన్నికలు ఇంకా పూర్తి కాని నేపథ్యంలో అయితే ప్రస్తుతం ముందు పార్టీని మరింత బలోపేతం చేసుకుంటేనే దాదాపు గెలుపు అంచుల వరకు అయినా వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది బీజేపీ మొదలుపెట్టిన ప్రయత్నాల వెనుక అసలు సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఒక సామాజిక వర్గానికి భారతీయ జనతా పార్టీ బాగా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇప్పటికే సోమ వీరాజు గారితో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోమ వీరాజు గారితో భేటీ అయ్యారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం త్వరలోనే ఒకవేళ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో మంతనాలు వర్కౌట్ అయితే కనుక ఒక అతిపెద్ద షాక్ తగిలే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి